ప్రస్తుతం ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు ప్రలయవి చూద్దాం పొడుగున ఉన్నటువంటి అల్లరి ముఖలందర్నీ కూడేసుకొని ఒక గంట సేపు అక్కడే ఆపి మధ్యమధ్య దారి మధ్యలో 10 కిలోమీటర్ల జర్నీని గంట సేపు అక్కడ అన్ని చోట్ల అందరి కూడేసుకొని మరి వాళ్ళందరూ రాళ్ళు కడ్డీలు ఐరన్ రాడ్లు మరి రాళ్ళు మరి జెండాల తోటి వచ్చి మా మీద రాళ్ళు వేస్తే ముగ్గురు గాయపడినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. నిన్న సాయంత్రం దళితుల్లో మరి ముఖ్యంగా నిన్న శాంతియుతంగా మరి ఆ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ కమ్మంపాడు సర్పంచ్ సోదరులు ఆదాం ఆయనతో పాటు మా యొక్క కోఆప్షన్ జెడ్పిటీసీ షాబిర్ బాషా అట్లాగే ఇంకొక నాయకుడు మొత్తం ముగ్గురు తలలు పగిలితే ఒకరికి మూడు కుట్లు పడిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికి పోతున్నాం ఈరోజు? ఏదో సామెత అంటారు, మీ అందరికి భయం వేస్తే నా చుట్టూ ఉండండి అన్నట్టు చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెంలోకి అడుగు పెట్టడానికి భయపడి జనాలందరినీ పోగేసుకొని దళితులు అక్కడ నిరసన తెలియజేస్తున్నారని ఒకరోజు ముందే మేము చెప్పాం. మేము ఇక్కడ ఎర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మీరు క్షమాపణ చెప్పండి, గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పీకుతారు అని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే మేము చెప్పగలం. మేము ఈరోజు లోకేష్ బాబు దళితులు ఏం పీకారని అడుగుతున్నాం కదా. ఈ దేశానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో భారతదేశానికి రాజ్యాంగం అందించింది ఎవరయ్యా? నువ్వు ఏం పీకలేమన్నారే మా దేవుడు. ఈ జాతి సంపద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయనను మర్చిపోయామనుకుంటాను. అవకాశాలు ఇస్తే దళితులు రాణించగలరని చెప్పి అవకాశాలు ఇచ్చినటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి దళిత నాయకులు ముఖ్యమైనటువంటి మరి శాఖల్లో మంత్రిత్వ శాఖల్లో మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమైనటువంటి మరి జిల్లాలకు మరి ముఖ్యమైనటువంటి శాఖలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితుల్లో మాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ కానివ్వండి, మాలో దాగి ఉన్నటువంటి ఆ విజ్ఞానం కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి కనపడలేదు. దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి నువ్వంటే దళితులు పరిశుభ్రంగా ఉంటారు, వారు మునుకువాడలో ఉంటారని చెప్పి నీ కేబినెట్ సహచరులు అంటుంటే నీ కొడుకు రెండు ఆకులు ఎక్కువ చదివి మేము ఏం పీకుతా ఉంటాం అన్నారు. మేము ఏం పీకుతాం, మేము చూపిస్తాం. మాకు అంగబలం లేకపోవచ్చు, ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ మా నాయకుడిలో ఆయన మరి ఆయన మనసులో ఆయన హృదయంలో మాకు చోటు ఉంది. ఆయన అందించినటువంటి ఆ స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి సాధికారతోటి మేమేంటో మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో మాకే బలం లేకపోయినా ఓటు బలం ఉందనే సంగతిని మర్చిపోద్దని చెప్పుకుని తెలియజేస్తాం. మేము రాళ్ళు వేసాము. మేము మీ కాన్వాయ్ మీద ఏంటి, మీ ఎల్లో మీడియం మీరు రాసినటువంటి రాతలేంటి, మీరు రాసినటువంటి బాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, చంద్రబాబుపై రాళ్ల దాడి. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక వీడియో నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో చూడండి, ఈ వీడియో ప్లే చేయండి. అడ్డ రాదండి. ఇంకోటి సార్ అడ్డ నిమిషం ఇంకోటి దగ్గర పెడుతుంది. ఎవరెవరు రాళ్ళు విసిరారు, ఎక్కడి నుంచి రాళ్ళు వేస్తున్నారు, పచ్చ కండువ కట్టుకున్నటువంటి తమ్ముళ్ళు పోకిరి తమ్ముళ్ళు ఏ విధంగా మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో రాళ్ళు ఇనుప రాళ్ళు చెప్పులు ఏ విధంగా
మా దళితుల మరి నాయకుల మీద దళిత సంఘాల ప్రజాప్రతినిధుల మీద మేము క్షమాపణ చెప్పు అని చెప్పి అడగడం తప్ప అడిగినందుకు ఇదా ఉచేసే చేస్తలు మేము అడుగుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు మేము అడుగుతూనే ఉంటాం నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నువ్వు ఎన్ని సార్లు రాళ్ళు దాడులు చేసినా మా రక్తం కళ్ళ చూసినా మళ్ళా ఇంకొక కారం చేడు చుండూరు లాంటి మారణం చేస్తామని చెప్పి మీరు మమ్మల్ని బెదిరించినా మేము సిద్ధంగా ఉన్నాం ఒక గంట ముందు నిన్న సాయంత్రం మీ రాకకు గంట ముందు అన్ని వీడియో ఛానల్స్ చూసా అన్ని వీడియో ఛానల్స్ నన్ను అడిగాయి మీ యొక్క క్యాంప్ ఆఫీస్ కు మీ ఇంటికి మరి వాళ్ళు దాడి చేస్తారట వాళ్ళు ముట్టడి చేస్తారట వారు తగలబెడతారట అని చెప్పి బెదిరిస్తా ఉంటే మీ బెదిరింపులకు ఎవరు భయపడతారు మా ఇంటిని కాదు నా క్యాంప్ ఆఫీస్ కాదు నన్నే తగలబెట్టానని చెప్పి నేను చెప్తే రౌడీయిజం చేశాను నేనని చెప్పి ఈరోజు నా మీద మీరు అభాండాలు వేస్తా ఉన్నారు మీకు ఈరోజు మీ ఎల్లో ఛానల్స్ ఉండొచ్చు మీ యొక్క భావజాలానికి దళితుల వ్యతిరేక భావజాలానికి దళితులను కించపరిచే మీ యొక్క ఆలోచన విధానానికి వత్తాసు పలికి దళిత నాయకులు మీ పార్టీలో ఉండొచ్చు మీకు ఉన్నటువంటి ఛానల్స్ టీవీ 5 కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఈరోజంతా మరి డిబేట్లు పెట్టచ్చు డిస్కషన్లు పెట్టచ్చు మమ్మల్ని రౌడీలుగా చిత్రీకరించవచ్చు కానీ వాస్తవాన్ని ఎవరూ వక్రీకరించలేరు వాస్తవాలు వాస్తవాలంటగా ఉంటాయి ఈరోజు ఈ వీడియో ఏదైతే మేము చూపిస్తున్నామో దీనికి సమాధానం చెప్పండి ఎవరైతే ఈరోజు మరి నా గురించి మాట్లాడుతూ ఉన్నారో నక్క ఆనందబాబు మాట్లాడాడు మరి మహిళా విభాగం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడింది వరలరామయ్య గారు మాట్లాడారు అయ్యా మీరు కూడా దళితులే కదా చంద్రబాబు నాయుడు ఆ మాటలు అనలేదా మీరు చెప్పండి లోకేష్ బాబు ఇంకొక రెండు ఆకులు ముందే ఎక్కువ చదివి ఆయన మాట అనలేదా మీరు చెప్పండి వాళ్ళు అన్న మాటలకు క్షమాపణ అడగడం మా తప్ప అంటే దళితులుగా మేము క్షమాపణ కూడా అడగకూడదా మా యొక్క మనోభావాలు దెబ్బతింటే మేము మౌనంగా ఉండాలా మమ్మల్ని కించపరిచే విధంగా మమ్మల్ని అవహేళన చేసే విధంగా మా యొక్క శక్తి సామర్థ్యాలు మరి లేవని చెప్పి మమ్మల్ని ఆత్మన్యూనత భావంలో నెట్టుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఈరోజు నేను చెప్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి మరి ఆ విషయం ఆ యొక్క నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా నేను ఒక మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక దళితుడుగా దళిత జాతిలో ఒక వ్యక్తిగా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క సహచర మంత్రులు మాట్లాడిన మాటలు ఎంత బాధించాయో ఎంతమందిని కలిచివేశాయో ఎంతమంది హృదయాన్ని కలిచివేశాయో దానికి స్పందిస్తూ నా నియోజకవర్గంలో ఆయన ఎలా రాణించేది దళిత నియోజకవర్గంలో ఈరోజు ఆయన తగుతున్నామ్మ అని చెప్పి వస్తూ ఉంటే మరి వారికి దళిత నాయకులు మరి ఈ నా ఎస్సీ సోదరులందరూ ఆయనను